క్రికెట్ అభిమానులను షాక్ కి గురిచేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెటరన్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు పదిహేనున ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు ధోని ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా వీడ్కోలు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసే దానికి అనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్ధమయ్యానని రైనా వెల్లడించాడు రిటైర్మెంట్ ప్రకటన అనంతరం ఇద్దరం ఆప్యాయంగా కౌగిలించుకున్నామని కన్నీళ్లు కూడా పెట్టుకున్నామని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా చెప్పాడు చెన్నై చేరుకోగానే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు దీంతో నేను కూడా సిద్దమయ్యా నేను పీయూష్ చావ్లా దీపక్ చాహర్ కరణ్ శర్మ చార్టర్డ్ ప్లేన్లో రాంచి చేరుకున్నాం అక్కడ ధోని మోనూ సింగ్ ను పిక్ చేసుకున్నాం మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా కౌగలించుకున్నాం వెక్కి వెక్కి ఏడ్చాం అనంతరం నేను పీయూష్ రాయుడు కేదర్ జాదవ్ కరణ్ అంతా కూర్చొని మా కెరీర్ వ్యక్తిగత విషయాల గురించి రాత్రంతా మాట్లాడుకున్నామని రైనా చెప్పుకొచ్చాడు అలాగే ఆగస్టు పదిహేనవ తేదీనే ఎందుకు ఆటకు వీడ్కోలు పలికారో కూడా రైనా వివరించారు ధోని జర్సీ నంబర్ ఏడు అని తన జెర్సీ నంబర్ మూడు అని రెండు కలిపితే డెబ్బై మూడు వస్తుందన్నాడు అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో డెబ్బై మూడేళ్లు పూర్తయ్యాయని అందుకే తాము అదే రోజు వీడ్కోలు ప్రకటన చేశామని రైనా వివరించాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ స్పోర్ట్స్